నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి విజయనగరంలో గెలుపు పూసపాటి వారి కుటుంబానిదేనా వైకాపా వ్యూహమేంటి ఓటరు రాజకీయ కురువృద్ధుడు అశోక్ ముద్దుల తనేరాలు అతిథి వైపా లేదంటే వైకాపా వైపా ఓటరు అంతరంగం బయటపడటం లేదు విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో రసవత్తర పోరు ఉత్కంఠాన్ని రేపుతోంది ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమరానికి సయ్యంటున్న జనసేన అజయంగా నిలుస్తుందా లేదంటే ఓట్ల చీలికతో చతికిల పడుతుందా ఇప్పుడు విజయనగరంలో రాజకీయ విశ్లేషకులు ఇవే లెక్కలు కడుతున్నారు విజయనగరం పూసపాటి వారికి ఓట్ల గని ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలోకి చేరిన పూసపాటి అశోక్ గజపతి రాజు అదే పార్టీలో కీలక పదవులతో విజయనగరం జిల్లాను ఒంటి చేత్తో నడిపిస్తున్న రాజకీయ ఉద్దంధుడు ఓసారి తప్ప మిగిలిన అన్ని సార్లు విజయాలు నమోదు చేసుకున్న అశోక్ గజపతి రాజు గత సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీని విడిచి పార్లమెంట్ గడపెక్కారు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మీసాల పద్మను గెలిపించారు మరి ఈసారి తన రాజకీయ వారసురాలుగా కుమార్తెను రాజకీయ అరంగేట్రం చేయించిన అశోక్ రాజు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తన కుమార్తె అదితిని బరిలో నిలిపారు రాచరిక వారసత్వం అందిపుచ్చుకున్న అతిథి అసెంబ్లీకి వెళ్లేందుకు తహతహలాడుతున్నారు మరి తెలుగుదేశం దూకుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి వీరభద్రస్వామి నిలువరించగలరా అన్నది హాట్ టాపిక్గా ఉంది అశోక్ గజపతి రాజును ఓసారి రుచి చూపించిన వీరభద్రస్వామి గెలుపు వ్యూహం ఎలాగుండబోతోంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కట్టడి చేయగలరా అలాగైతే గెలుపులకు మార్గం సుగమనం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు తెలుగుదేశం అభ్యర్థి అదితి అరమరికలు లేకుండా ప్రజాక్షేత్రంలో దూసుకొని పోతున్నారు తమ కుటుంబంపై ఉన్న ఆదరణ చంద్రన్న సంక్షేమ పథకాలు ఓట్ల వర్షం కురిపిస్తాయని అతిథి ఆశాభావంలో ఉన్నారు ఇక జనసేన అభ్యర్థి సైతం ప్రధాన పక్షాల అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తున్నారు పాలన మారాలంటే పవన్ రావాలన్న నినాదంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న జననేత్రి జనసేన అభ్యర్థి ఎస్ఎస్వి అద్భుత విజయాన్ని అందుకుంటానని చెబుతున్నారు ఇక సమరానికి సై అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి ఎవరి ఓట్లను కొల్లగొడతారో ఏది ఏమైనా ఈ సెగ్మెంట్లో టీడీపీ వైకాపాల మధ్య ఉత్కంఠ పోరు జోష్ తెప్పిస్తోంది మై మీడియా న్యూస్ పొలిటికల్ రిపోర్ట్